హాయ్ హలో, నేను వచ్చి సిమియాది బుజ్జుని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు సాటర్డే సండే టూ డేస్ ఏం జరిగింది అనేది చూడబోతున్నారు. ఏంటి మీరు ఓన్లీ సాటర్డే సండేనా అని అనుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను అనమాట. సాటర్డే వచ్చేసేసి టెంపుల్కి వెళ్తున్నాం. అదేనండు మన వెంకటరమణ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అక్కడికి ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత అండి నలుగురం కలిసి వెళ్ళామన్నమాట. అది అయితే స్పెషలే కదండోయ్. మాకు ధీరజ్ ఉన్నప్పుడు వాళ్ళ డాడీకి కుదరదు, వాళ్ళ డాడీకి కుదిరినప్పుడు ధీరజ్కి కుదరకుండా, లేకుంటే వాడు అసలుకి ఒకసారి ఇక్కడికి రాకుండగా వాడు వచ్చినప్పటికీ వాళ్ళ డాడీ ఏదన్నా ఊరికి వెళ్ళడం. అబ్బాబ్బాబ్బా, ఈ మధ్యకాలంలో అయితే ఇలా జరుగుతున్నాయండి. డేస్ అయితే అలా గడిచిపోతూ ఉన్నాయి, చెప్పే పని లేకుండగా ఉందన్నమాట. కానీ ఆ రోజు మటుకు నలుగురం అయితే ముందు రోజు అనుకున్నాం టెంపుల్కి వెళ్దాము అనేసి అని ఓకే అనేసి అన్నమాట. మా గ్రీషు గారు కూడా ఇక్కడ ఎంత యాంగ్జైటీగా క్యూరియాసిటీగా ఫొటోస్ తీసుకుంటూ ఉంది అన్నమాట. అర్లీ మార్నింగ్ అట్లా అంతా కూడా ఏమీ కాదండి, 8:30 ఆ టైంకి మనం ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇంట్లో పూజ అది కూడా ఉంటుంది కదా, చెప్పాను కదా ఎవ్రీ సాటర్డే వచ్చేసి ఇంట్లో టెంకాయ కొట్టి పూజ అయితే చేసుకుంటామన్నమాట. సో ఆ విధంగా ఇంట్లో పూజ అది చేసుకొని వెళ్ళాం. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఓబియస్లీ ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా దేవుని దగ్గర అక్కడ అంతా తిరిగి చేసుకునేసరికి 10:00 దగ్గర అయితే టైం కావస్తూ ఉండింది అన్నమాట. ఇంకా అక్కడైతే టెంపుల్లో ప్రసాదం పెట్టినారు, ఏం చక్క అయితే తీసుకున్నా. నాకు తెలిసి ఆ రోజు స్వీట్ పొంగలి ఏమో అది నా ఫేవరెట్ అండి. జనరల్గా ఇంట్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటాను, కానీ ఇలాంటి టెంపుల్స్లో అయితే టేస్టే వేరుంటుంది కదా. ఇంకా టిఫిన్ విషయానికి వచ్చామంటే బయట అయితే ఎక్కడ తినలేదండి, ఇడ్లీకి వేసి ఉన్నింటిని. చట్నీ అండ్ సాంబార్ వచ్చేసేసి మార్నింగ్ చేసేసి ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా మన ఇడ్లీ ప్లేట్స్లలో అయితే అలా పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంటికి రాగానే జస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది కదా అని. ఆ రోజు నాకు తెలిసి బెండకాయ ఏమో ఉండిందండి, బెండకాయ వేసి సాంబార్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. జస్ట్ స్టవ్ అయితే మనం అలా వెలిగించేసేసుకున్నామంటే ఎంత అండి ఇడ్లీలు 7 to 8 మినిట్స్లో అయితే అయిపోతాయి కదా. ఇంకా అక్కడ ఇడ్లీ పెట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురికి ఏం చేశానంటే చట్నీ అండ్ సాంబారు ఎవరికి వాళ్ళ కప్స్లలో అయితే వేసి పెట్టేశాను అన్నమాట. ఇదంతా టైం సేవింగ్ వర్క్ అన్నమాట. ఇడ్లీ అయిన తర్వాత అప్పుడు కూర్చొని తర్వాత వాళ్ళు సాంబారు వేయి చట్నీ వేయాలని అంటూ ఉన్నప్పటికీ, అంటే అంత రెండు కూడా అలా తట్టలో కలిపేసి తిన్నారు, ఇలా ఏది అది సపరేట్ బౌళ్ళల్లోనే వేసి ఇవ్వాలి అన్నమాట. సో అది అక్కడ రెడీ చేసుకున్నాను. వాళ్ళు ఏదో టీవీ చూస్తూ ఉన్నారు, ఈలోగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ అయితే వాళ్ళ డాడీకి గ్రీషుకు ఇద్దరికి అయితే ప్లేట్లలో పెట్టి ఇచ్చాను. ధీరజ్ ఫోన్ మాట్లాడుతున్నాడు ఏమో, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అనేసి అని అన్నాడు. ప్లేట్లో పెట్టి టేబుల్ మీద పెట్టాను. గ్రీష్మ చూడండి ఎలా చూస్తుందో, నాకు ఇవ్వవా డాడీకి అయితే ప్లేట్ తెచ్చి ఇచ్చావు అన్నట్టుగా చూస్తూ ఉంది చూడండి. తర్వాత దానికి కూడా ప్లేట్ అయితే తెచ్చి ఇచ్చాను. తర్వాత నేను ధీరజ్ కూడా టిఫిన్ అయితే తినేసాము. తర్వాత నాది ఏదో బ్యాంక్ వర్క్ అయితే ఉండింది అంట. వాళ్ళ డాడీ ధీరజ్ నన్ను వెళ్ళి అమ్మది ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని రా అని చెప్పాడనమాట. సో 11:12 అలా అయితే నేను బయటికి వెళ్ళి నా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం ఎండ ఉంది కదా, న్యూ ఫేమస్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ మన ఇదేనండి సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్కి ఎదురుగ్గా ఉంది, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూపించాను మీకు. అక్కడ వచ్చేసేసి యాజ్ యూజువల్ అండి మా ఫేవరెట్ మస్కుమినాల్ అయితే జ్యూస్ తీసేసుకున్నామన్నమాట. ఏం చక్క తాగేసేసి ఇంటికి వెళ్ళిపోదాం, అంటే వర్క్ అంతా అయిపోయింది ఇంటికి వెళ్దాం రా అని అన్నాను. అమ్మ వచ్చినా అంటే కార్ తీసుకుని వెళ్ళింటి, వచ్చినా ఉండి ఒక రౌండ్ అయితే తిరిగేసి వద్దామని జస్ట్ అలా అయితే ఒక రౌండ్ వేసేసి ఇంటికి వెళ్దాము అన్నట్టుగా అని అనుకున్నాడు ధీరజ్. ఇంకా సరే నేను కూడా ఓకే అని అన్నాను. వీళ్ళిద్దరూ ఎలా అంటే టామ్ అండ్ జెర్రీ టైప్ అండి. దగ్గర ఉంటే కొట్లాడుకుంటూనే ఉంటారు, దూరం ఉంటే గిన అనియా చెల్లెమా అన్నట్లుగా ఉంటారన్నమాట. ఇక్కడైతే ఒక పాట మీద ఆ పాట ఈ పాట అనేసరి వాడు ఒక సాంగ్ నచ్చితే ఈమెకు ఒక సాంగ్ నచ్చి ఫైనల్గా అయితే ఒక సాంగ్ అయితే పెట్టేసుకొని ఇద్దరు చూడండి ఎలా పాడుకుంటూ ఉన్నారు. సో సాటర్డే అయితే ఆ డే అలా గడిచిందండి. ఇది వచ్చేసేసి సండే.
సండే రోజు మార్నింగ్ వచ్చేసేసి టిఫిన్ పెద్దగా ఏమీ తినలేదు, ఎందుకంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ కొంచెం స్పెషల్గా తినాలి అనుకున్నాం. అవి జొన్న రొట్టెలు అండి, ఎప్పుడు పుల్కా రోటీ కర్రీ పుల్కాస్ అలా చూపిస్తూ ఉంటుంది కదా, ఆ రోజు జొన్న రొట్టె. ఇది వచ్చేసేసి బిర్యానీకి వచ్చినటువంటి మిర్చిక సాలన్ అండ్ రైతా అలా ప్యాకెట్స్లో అయితే వచ్చాయన్నమాట. అండ్ గోంగూర కూడా ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఇది వచ్చేసేసి పన్నీర్ కర్రీ కాదండోయ్, చికెన్ కర్రీ అండోయ్. ఈసారి కొంచెం డిఫరెంట్ మెను అన్నమాట మీకు అంతా కూడా. ఇది వచ్చేసేసి కుండ బిర్యానీ, మటన్ కుండ బిర్యానీ. ఇవన్నీ తెప్పించుకున్నాము మేము దివ్య రెస్టారెంట్ నుంచి అండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కుండ బిర్యానీ దివ్య రెస్టారెంట్లో తినాలి, దట్ జొన్న రొట్టె అండ్ చికెన్ కూడా బాగుంటుంది అని చెప్పారన్నమాట. సో మటన్ వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్ మా హస్బెండ్కి తెప్పించాం. జొన్న రొట్టె చికెన్ నాకు తెలిసి బట్టర్ చికెన్ ఏమో తెప్పించుకున్నాను. ఆ రోజు గ్రీషుగాడ్ వచ్చేసి పన్నీర్ కర్రీ అది అయితే ఏమీ చెప్పుకోలేదు, తను వేరే ఐటమ్ తెప్పించుకుంది. కుండ బిర్యానీ దివ్యాలో అయితే సూపర్ డూపర్ ఫేమస్ కదా. నేను జొన్న రొట్టె తెప్పించుకున్నాను కదా, అయినప్పటికీ నేను కుండ బిర్యానీని టేస్ట్ చేశాను, చెప్పాను కదా బట్టర్ చికెన్. మటన్ బాగుంటుందంట అక్కడ, ఏమంటే మనకు కొంచెం మటన్ అంతగా తినబుద్ధి కాదు కాబట్టి బటర్ చికెన్ జొన్న రొట్టె అదైతే తెప్పించుకున్నాను టేస్ట్ చేద్దాము అన్నట్టుగా అనేసి. అని ఈ కుండలో నుంచి మటన్ బిర్యానీని ఇలా బౌల్లోకి వేస్తూ ఉన్నాడు మా హస్బెండ్. వేస్తున్నప్పుడు ఒక స్మెల్ ఉంటుంది కదండి, ఒక అరోమా. ఆ స్మెల్ అయితే నాకు చికెన్ తినాలి అని అనిపించనే లేదు, ఆ మటన్ బిర్యానీ తినాలి అని అనిపించింది అన్నమాట. చాలామంది చాలా రోజుల నుంచి చెప్పారు దివ్య కుండ బిర్యానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుందని. నిజంగా మీరు నమ్ముతారో లేదో, నేను చికెన్ రోటీ జస్ట్ కొంచెం మాత్రమే టేస్ట్ చేసి నైట్కి తినచ్చు అని నేను ఆ రోజు మటన్ బిర్యానీనే తిన్నాను. ఆ రోజు ప్రపంచ విరుద్ధంగా జరిగింది అని కూడా చెప్పొచ్చు అన్నమాట. అంటే ఆ స్మెల్ నన్ను అంత అట్రాక్టివ్ చేసింది అన్నమాట. స్మెల్లే అట్రాక్ట్ చేసింది అంటే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి మరి. ఇంక ఇప్పటి నుంచి మైండ్లో అయితే కొంచెం ఫిక్స్ అయినానండి, మటన్ తినాలి బిర్యానీ తినాలి అంటే దివ్య వరి కుండ బిర్యానీ తెప్పించుకుందాము అన్నట్లు నా మైండ్లో అయితే ఫిక్స్ చేసుకున్నాను. పీస్ కూడా చాలా బాగా ఉంది, టూ ఫింగర్స్ తోటి అలా తుంచితే అలా ఉంది. గ్రీష్ గారు డిఫరెంట్ అని చెప్పాను కదా, తను వచ్చేసేసి ఏంటి అది పరోటా తెప్పించుకోయిందండి. రోటీ చపా అట్లా పుల్కా అని చెప్పి పరోటా అని టక్కున గుర్తుకు రాలేదు, తను పరోటా షేర్వా తెప్పించుకుంది. అయినప్పటికీ బిర్యానీ అయితే టేస్ట్ చేసింది. ఇక్కడ మా హస్బెండ్ మేము బిర్యానీ తింటాము నీకేం మిగిల్చాము అని చెప్తుంటే తినండి మీరు తినేదే కావాలా అనేసి అని నవ్వుతూ ఉన్నాడన్నమాట. గ్రిషగాడు వచ్చేసేసి ఇంకా దానికి సపరేట్ షేర్వా అయితే ఇస్తారు కదా, తనైతే హ్యాపీగా తినేసేసింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి వాళ్ళ అన్న కానీ వచ్చినాడనుకోండి వదిలిపెట్టదు అనమాట, దానికి క్రేవింగ్స్ ఉంటాయి కదా, అక్కడ తినాలి ఇక్కడ. కొన్ని చోట్ల వాళ్ళ డాడీ పిలుచుకొని వెళ్ళాడు, అట్లాంటివన్నీ గుర్తు పెట్టుకుని వాళ్ళ అన్న రాంగ్గానే వెళ్ళి తెచ్చుకుంటుందన్నమాట. ఇది వచ్చేసేసి మన ఐస్ మ్యాజిక్లో కేక్స్ అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి, ఎంత రుచిగా ఉన్నాయంటే సూపర్ డూపర్గా అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఈవినింగ్ 7:30 8:00 ఏమో తెప్పించుకోయింది. నైట్కి అయితే ఇంకా బిర్యానీ అది తిన్నాము కదా, జొన్న రొట్టె ఉన్నింది చికెన్ ఉన్నింది, ఇంకా హాఫ్ హాఫ్ అన్నీ ఉండేటివి కంప్లీట్ చేసాం. ఇంకా స్పెషల్గా మరి నైట్కి ఏమి డిన్నర్ చేసుకోలేదు, ఆ ఉన్న వాటిని అడ్జస్ట్ చేసేసి తినేసి ఇలా కేక్స్ అయితే తినేసామన్నమాట. సండే వచ్చేసేసి ఇంకా తినడం అయిపోయింది కదా, ఇంకా నేను వచ్చేసి మరుసటి రోజు ఒక స్మాల్ అకేషన్ ఉన్నింది, సో అందుకోసరము నేను గోరింటాకు పెట్టుకున్నాను అన్నమాట. అంటే నా చేతులతో నేనే నా చేతికి గోరింటాకు పెట్టుకున్నాను, కానీ ఇది ఆకు కాదు అండి, కోన్తో పెట్టుకున్నాను. ఆ రోజుకి నాకు ఆకు అది అయితే ఎక్కడ అవైలబుల్ లేకుండా జస్ట్ గోరింటాకు పెట్టుకోవాలి కదా అన్నట్టుగాని కోన్ అయితే తెప్పించుకొని పెట్టుకున్నాను. జనరల్గా ఆషాఢ మాసం అంటానే అందరూ కూడాను ఆకు వెతుక్కొని పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇంకా నేనైతే ఆ రోజు ఆ సందర్భము నేను గోరింటాకు పెట్టుకోవాలి కాబట్టి కోన్తో పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొక రోజుకైతే ఆకు తెచ్చుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఆ సందర్భం ఏంటి, నేను ఎందుకు గోరింటాకు పెట్టుకున్నాను, ఇదంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను.
ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బోల్డ్ అని విశేషాలు ఉన్నాయి నేను మాట్లాడడానికి, బోల్డ్ అని విశేషాలు ఉన్నాయి మీరు చూడడానికి. ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నేను కలుస్తాను మరొక బ్లాగ్తో. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.